చాలామంది దేవుని సేవ ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు. చాలామంది యవనస్తులు ఉద్యోగాలు చేసుకుంటూనే దేవుని పరిచర్యలో కొనసాగాలనే ఆస్థ ఉంటూ ఉంటారు. అయితే దేవుని సేవ చేయాలంటే ప్రత్యేకమైన పిలుపు కావాలా? ప్రత్యేకమైనటువంటి బైబిల్ కాలేజ్ తర్ఫీదు కావాలా? బైబిల్ బోధ ఏ విధంగా జరిగించాలి అని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ యొక్క 7 వారాలు ఒక 7-పార్ట్ సిరీస్గా నేను దేవుని పరిచర్య గురించి, అనగా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడం గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని పరిచర్య గురించి మనం ఆలోచించినట్లయితే, దేవుని వాక్యంలో మనకు కనిపించేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులందరూ కూడా సాక్షులుగా ఉండాలి అన్న విషయం మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. యేసుక్రీస్తు వారి జీవితంలో చేసినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఇతరులతో పంచుకునేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఎవరో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క బాధ్యత కాదు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రేమను అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి పని. అయితే రెండవదిగా, ప్రత్యేకంగా దేవుడు ప్రత్యేకమైన కొంతమంది వ్యక్తులను ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా అనేక మంది వెంబడించారు, కానీ 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నారు. ఆ 12 మంది అనేకులకు నాయకత్వాన్ని వహించి కాపురులుగాను, మిషనరీలుగాను, అపోస్తలులుగా వారు దేవుని యొక్క పనిని కొనసాగించారు. ఇప్పుడు యవనస్తుడిగా లేకపోతే పెద్దవారైనా సరే, మీ ఉద్యోగం చేసుకుంటున్నా చదువుకుంటున్నా సేవ చేయాలి అంటే, ప్రత్యేకంగా దేవుడు కలల ద్వారానో దర్శనం ద్వారానో మీతో మాట్లాడి, నా కుమారుడా నువ్వు నా పరిచర్యకు రా అని చెప్పవలసినటువంటి అవసరం ఉందా? అంటే దేవుని పని చేయడానికి నిజముగా యథార్థంగా రక్షణ పొందిన వ్యక్తివైతే ఆత్మల భారాన్ని కలిగి కలలు దర్శనాల ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఎన్నుకోడు. కానీ ఆ భారాన్ని దేవుడు మనలో ఉంచినప్పుడు దేవుని యొక్క సువార్తను యథార్థంగా జరిగించే బాధ్యత కానీ అవకాశం కానీ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారు. ఒకవేళ సువార్తను ప్రకటించిన తర్వాత, అనేక ఆత్మలను సంపాదించిన తర్వాత వారికి కాపురిగా ఉండాలని నీలో దేవుడు ఆ ఆశ పెట్టుంటే, ఆ ఆశను బట్టి వారిని నీవు కాపరిగా వారిని నడిపించవచ్చు. నీవు సంపాదించుకున్నటువంటి ఆత్మలను నీవు దేవునిలో ఎదుగునట్లుగా నడిపించటం నీ యొక్క బాధ్యత. వారికి ఆత్మీయ తండ్రి నీవే కనుక నీవే కాపరిగా ఉండొచ్చు. మరి తర్ఫీదు మాట ఏమిటి? దేవుని పరిచర్య చేయాలంటే తర్ఫీదు అవసరమా? అంటే తర్ఫీదు తప్పనిసరిగా అవసరం. 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు, పరిచర్య పద్ధతులు నేర్చుకున్నారు, ఏ విధంగా మనుషులకు సువార్తను ప్రకటించాలో నేర్చుకున్నారు, ఏ విధంగా వారిని ప్రేమించాలో నేర్చుకున్నారు, ఎలా నడిపించాలో నేర్చుకున్నారు. ఆఖరిలో కూడా పేతురుని అడుగుతారు కదా యేసుక్రీస్తు వారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా మందను మేపు, నా గొర్రెపిల్లలను మేపు అని. ఆ యేసుక్రీస్తు వారితో ఎన్కౌంటర్ అనేది వారిని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దింది. కనుక మరి తర్ఫీదు మాట ఏమిటి? మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, లేదా మీరు చదువుకుంటూ ఉన్నారు, తర్ఫీదు మాట ఏమిటి? మొత్తం వదిలేసి బైబిల్ కాలేజ్కి ఒక 3 సంవత్సరాలో 5 సంవత్సరాలో వెళ్ళి కోర్సెస్ చేయాలా అంటే, చేయగలిగితే మంచిదే. ఎందుకంటే బైబిల్ కాలేజ్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. తప్పనిసరిగా నేను కూడా బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ నేను చదివాను. దేవుని కృప ఉంటే డాక్టరేట్ కూడా థియాలజీలో చేయాలని ఆశ అయితే నాకుంది. అయితే ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే మరి సేవ చేయకూడదా? అంటే చేయొచ్చు, కానీ తర్ఫీదు అవసరం. ఎక్కడ తర్ఫీదు పొందాలి? నీవు రక్షణ పొందిన నీ ఆత్మీయ తండ్రి, నీవు ప్రస్తుతం వెళ్తున్నటువంటి నీ సంఘంలో నీ సేవకుడి దగ్గర నువ్వు తర్ఫీదు పొందాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అది ఎంత ఎక్కువ సమయాన్ని నువ్వు నీ సేవకునితో గడుపుతూ, మొట్టమొదటిగా దేవుని సేవకునిగా నువ్వు ఎలా జీవించాలి, అదేవిధంగా దేవుని యొక్క పరిచర్య పద్ధతులు ఏమిటి, మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఎలా బోధించాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాలు, ప్రత్యేకించి 3 విషయాలను వ్యక్తిగత జీవితం గురించి కానివ్వండి, ఒక సేవకుని జీవితం ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క పరిచర్య పద్ధతులు ఏంటి, ఏ విధంగా జరిగించాలి పరిచర్య, ఒక కాపరి బాధ్యతలు ఏంటి, కాపరి ఆ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటి విషయాలు కానివ్వండి, దేవుని వాక్య బోధకులముగా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా అబద్ధ బోధలు వైపు మనం వెళ్లకుండా దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలన్న విషయాలు కూడా కాపరి యొద్ద నుండి
నేర్చుకోవాలి. అయితే ఆయన నాయకత్వంలో మనం ముందుకు కొనసాగితే చాలా మంచిది. అయితే కొంతమంది ఆత్మీయ తండ్రులు కొంచెం జెలసీ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వేరే సంఘం స్థాపిస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. నిజంగా అది దేవుని పిలుపు అయితే, ఒకవేళ మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి దాన్ని ఇష్టపడకపోతే మనం చేసేదేం లేదు. కానీ మొత్తానికి ఎవరో ఒకరి దగ్గర, మంచి పరిచయం చేస్తున్న వారి దగ్గర తర్ఫీదు పొందటం అనేది చాలా అవసరం. మనం ఎలా సేవ చేస్తున్నాం, ఎలా బోధిస్తున్నాం, మన బోధలో సత్యం ఉందా లేదా అనేది అనుక్షణము కూడా పరీక్షించేవారు, అనుభవం కలిగినటువంటి దైవజనులు వారి యొక్క కనుసన్నల్లో మనం పరిచర్య జరిగించడం అనేది చాలా మంచిది. లేదంటే దారి తప్పే అవకాశం ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి సేవలోకి వచ్చిన తర్వాత యథార్థతను మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వాక్య అవగాహన లోపం మనకు సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు మనుషులతో ఏ విధంగా డీల్ చేయాలి, వారిని ఏ విధంగా తప్పు చేస్తుంటే సంఘంలో వారిని ఏ విధంగా నడిపించాలి అన్న విషయాలు కూడా, ఇవన్నీ కూడా తొందరపాటుతనంతో తప్పులు చేయకుండా ఉన్నట్లుగా మనము ఒక సలహా తీసుకోవడానికి కానీ, ఒక నాయకుడు మనకు ఒక మెంటర్ లాంటి ఒక వ్యక్తి ఉంటే చాలా మంచిది. బైబిల్ కాలేజీకి వెళ్ళే తర్ఫీదు పొందాలని లేదు, వెళితే మంచిది, వెళ్ళలేకపోయినా సరే మనము తర్ఫీదు అనేది దైవజనుల దగ్గర మనం పొందుకోవచ్చు. ఆ విధంగా నడిపించబడుతూ మనము దేవుని యొక్క పరిచర్యలో కొనసాగవచ్చు. దేవుని చిత్తమైతే ఈసారి మనం మరికొన్ని విషయాలు పరిచర్య గురించి తెలుసుకుందాం. కొన్ని కోట్ల మంది ప్రజలు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నశించిపోతూ రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. అయితే కేవలము కొంతమంది సేవకులు మాత్రమే వెళ్ళి పరిచర్య చేస్తే వారిని రక్షించడం అనేది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ లేవాలి, దేవుని పనిలో పాల్గొవాలి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.